Hello friends, manaki SSC nundi vachinatuvanti stenographer grade C grade D post la bhartiki sambandhinchi manaki exam ela untundi ade vidhanga manaki syllabus emem undi ee oka exam ki ee oka video chivar varaku chuste meeru prati oka information kachithanga pondutaru ee oka notification anadi manaki kendra prabhutva samsthallo ade vidhanga mantrula daggara kendra mantrula daggara manaki పనిచేసే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అంటే మనకి ఇందులో ఉద్యోగం సాధిస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ మిమ్మల్ని పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కార్యాలయాలలో. సో ఇది ఒక మంచి అవకాశం. మీరు ఏ విధంగా చదువుకుంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అనే దానిపైన కొన్ని వీడియో చేస్తున్నాను. అదే విధంగా చివరి వరకు చూడండి ఏ టాపిక్స్ మీద మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దీని ప్రాసెస్ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ మనకి దేని మీద అడుగుతున్నారని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ లో రీజనింగ్ లో మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ గా 50 మార్క్స్ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ మనకి 2 గంటల 40 నిమిషాల సమయం అనేది కేటాయించడం జరిగింది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ చూసుకుంటే 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అని ఉంటుంది. అదే విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేది ఉంటుంది. సో టోటల్ గా మనకి 200 మార్క్స్ 200 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఇందులో కనుక మీరు సక్సెస్ సాధించినట్టయితే ఈజీగా ఉద్యోగం అనేది పొందడం ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇది మేజర్ ఇంపార్టెంట్. మీరు ప్రిపరేషన్ అనేది ఎప్పుడైనా నెగిటివ్ మార్కింగ్ అంటే 100% యాక్యురసీ తోటి ప్రాక్టీస్ సెషన్ అనేది మొదలు పెట్టాలి. సో మీరు ఏంటంటే ఒకవేళ నెగిటివ్ లేకుంటే 1-2 మార్కులు అటు ఇటు అటెంప్ట్ చేసిన తప్పు ఉండదు. కాకపోతే ఇక్కడ మీకు వచ్చిన సమాధానమే పెట్టాలి. కాబట్టి మీరు ఎంతో పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు ఇట్లాంటి ఉద్యోగాలు అనేవి పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మనకు జనరల్ ఇంటెలిజెన్స్ దేని మీద క్వశ్చన్స్ వస్తాయంటే మనకి ఎన్లాజిక్స్ మీద, అదే విధంగా డిఫరెన్సెస్, స్పేస్, విజువలైజేషన్, ప్రాబ్లం సాల్వింగ్, జడ్జ్మెంట్, మనకి డెసిజన్ మేకింగ్, ఇలా మనకి రిలేషన్షిప్ అండ్ కాన్సెప్ట్స్ అంటే మనకి అది దాని మీద, అదే విధంగా వెర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్ అండ్ ఆథమెటికల్ నెంబర్ సిరీస్, వీటి మీద నాన్ వెర్బల్ సిరీస్, ఈ వీటి మీద మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క ఫార్మాట్ మీరు ఎవరైతే అప్లై చేశారో ఫస్ట్ ఈ యొక్క సిలబస్ ప్యాటర్న్ మీరు నోట్ డౌన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అప్లై చేస్తారో ఈ యొక్క పార్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయని చెప్తారు. సో ఇఫ్ కేస్ ఒకవేళ ఈ పార్ట్ కి వ్యతిరేకంగా క్వశ్చన్స్ వేరే సిలబస్ నుంచి వస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి యాడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మనకి జనరల్ మనకి అవేర్నెస్ కనుక చూసినట్టయితే క్వశ్చన్స్ విల్ బి డిజైన్డ్ ద ఎబిలిటీస్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇక్కడ మనకి డైలీ ఈవెంట్స్, మనకి కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి, డైలీ కరెంట్ ఈవెంట్స్, అదే విధంగా మనకి ఎవ్రీడే లైఫ్ లో మనకి ఏం జరుగుతుంది సైన్స్ మీద, వీటి మీద. సో అదే విధంగా ఎకనామిక్స్ స్కీన్, జియోగ్రఫీ అండ్ జనరల్ పాలసీ, అది హిస్టరీ, కల్చర్, స్పోర్ట్స్, వీటి మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో మీరు మేజర్ గా వాటి మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. అదే విధంగా ఇంగ్లీష్ అండ్ కాంపిటీషన్ చూసుకుంటే ఇన్ అడిషన్ టు టెస్టింగ్ క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, వొకాబులరీ, గ్రామర్ అండ్ సెంటెన్స్. ఇక్కడ మనం చూసుకుంటే వొకాబులరీ వచ్చి ఉండాలి, గ్రామర్ వచ్చి ఉండాలి, సెంటెన్సెస్ వచ్చి ఉండాలి, స్ట్రక్చర్ అనేది వచ్చి ఉండాలి, సినోనిమ్స్ కూడా వచ్చి ఉండాలి, యాంటోనిమ్స్, ఈ వీటి మీద ఎవరికైతే గ్రిప్ ఉంటుందో ఇంగ్లీష్ లో 100 మార్కులు సాధించుకోవచ్చు. సో మీకు ఏంటంటే కేవలం ఇంగ్లీష్ కనుక వచ్చినట్టయితే మీరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఈజీగా ఈ ఉద్యోగం సాధించవచ్చు. ఎందుకంటే సగం క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీదనే ఉంటుంది 100 మార్కులు అనేది. మిగతా దాంట్లో ఏమాత్రం సక్సెస్ అయినా మీరు ఈ ఉద్యోగం అనేది పొందవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది. స్కిల్ టెస్ట్ లో మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి క్యాండిడేట్స్ ఎవరైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఈ స్కిల్ టెస్ట్ లో చూసినట్టయితే 100 వర్డ్స్ ఫర్ మినిట్ మనకి కంప్యూటర్ లో టైప్ చేయాల్సి ఉంటుంది, లేదా 80 వర్డ్స్ పైన ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టైం టేబుల్ ఇక్కడ మనకి ఈ పట్టిక ఇవ్వడం జరిగింది చూడండి. సో టైం డ్యూరేషన్ ఇన్ మినిట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలర్ట్ ద ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాంగ్వేజ్ ఆఫ్ టెస్ట్ ఆ టైం డ్యూరేషన్ మనకి 50 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇవన్నీ మీరు కొంచెం సక్సెస్ అనేది సాధిస్తే మీరు ఈజీగా ఉద్యోగం అనేది పొందవచ్చు. ఈ యొక్క స్కిల్ టెస్ట్ అండ్ మనకి రిటర్న్ టెస్ట్ కనుక మీరు సాధిస్తే ఈజీగా ఉద్యోగం అనేది పొందడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు నా నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా ఆ నోటిఫికేషన్ గురించి ఎండ్ ఆఫ్ ది కంప్లీట్ అయ్యేంత వరకు దాని గురించి పూర్తి సమాచారం మీకు అందజేస్తాను. సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి,
ఇలా ప్రతి అంశం పైన మీకు ఆ నోటిఫికేషన్ టోటల్ గా మీరు ఎగ్జామ్ రాసేంత వరకు మీకు ప్రతి ఒక్క సమాచారం నేను మీకు అందజేస్తాను. మీరు చేయాల్సిందల్లా సపోర్ట్ చేయడం మాత్రమే. మీరు సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మీ డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.